పర్వత ప్రాంతంలోని బండరాల మధ్య నడుస్తున్న ఓ మహిళ చేతిలోని సెల్ ఫోన్ జారిపడింది. ఫోన్ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయింది. సుమారు 7 గంటల యాత్ర అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ లో ఉన్న హంటర్ వ్యాలీలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. బాధిత మహిళ పేరు మటిల్డా క్యాంబెల్. రాళ్ల మధ్య 3 మీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితి చూశాక అసలు సీన్ వారికి అర్థమైంది. మటిల్డాను రక్షించడం సవాల్తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకొచ్చారు. అరటన్ను పరుగున్న ఒక రాయిని పక్కకు జరిపి ఆమె బయటకు వచ్చేంత మేర జాగాను ఏర్పాటు చేశారు. 10 ఏళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర నుంచి చూశానని, కానీ ఇటువంటిది ఇదే మొదటిసారని ఎమర్జెన్సీ సర్వీసెస్ పారామెడిక్ పీటర్ వాట్స్ అన్నారు. మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉందని, అందుకే ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాలను కదలకుండా ఉంచుతూనే ఆమె బయటకొచ్చేంత మేర జాగాను ఏర్పాటు చేయగలగటం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని తెలిపారు. దాదాపు 7 గంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తీయగలిగామని అన్నారు. అయితే ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప ఎటువంటి హాని కలగకపోవటం ఆశ్చర్యపరిచే విషయం. ఇంత జరిగిన ఫోన్ను పోగొట్టుకోవాల్సి వచ్చినందున మటిల్డా విచారం వ్యక్తం చేయటం కోసమెరుపు.